वेलकम टू नागवेणी किचन चेसुकोबोये रेसीपी मुनक्काल मसाला करी मुनक्कालु इला कट चेसुकोनी ओक 2 मिनट्स उडिकिंचि इला पक्कन पेट्टुकोवाली। इप्पुडु मनं मसाला दिनुसुलु मिक्सीलो वेसुकुंदामु। कोब्बरि मुक्कलु कोद्दिगा अंडि 2 टेबल स्पून धनियाल पोडि वेसुकुंदामु। కారం పొడి 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుందాము। ఒక 6-7 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము। ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము। ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకున్నామండి। ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాము। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ రోజు మనం చేసుకోబోయే కుక్ వేర్ గురించి చెప్పాలండి। మనం యాంబెక్ క్వీన్ లో చేసుకుంటున్నామండి। ఇతో టైల్ తో చేసుకుంటున్నాము। ఇప్పుడు మనం సింబులోన పెట్టుకోవాలండి। ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము। జీలకర్ర ఆవాలు వేసుకున్నాము। కొంచెం పచ్చనగపప్పు వేసుకున్నాము। ఇప్పుడు పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి। మనకి ఇందులో ఏ వంట చేసుకున్నా అంత రుచిగా వస్తుందంటే మనకు తయారు చేసిన పాత్ర అలాంటిది సర్జికల్ స్టీల్ తో తయారు చేశారండి। ఇది 5 లేయర్స్ తో తయారు చేశారు కాబట్టి అందుకే మనకు అంత బాగా వస్తుందండి। ఏ కర్రీ చేసినా ఏ చేసినా గానీ ఆనియన్ బాగా మగ్గిందనక ఎంచుకోవాలండి। ఇప్పుడు మగ్గిపోయాయి। కొంచెం కరేపాకు వేసుకోవాలి। మళ్ళీ 1 నిమిషం పాటు ఎంచుకోవాలి। ఇప్పుడు మనము ఎంచుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి। ఒక 1 నిమిషం మళ్ళీ ఉడికిద్దాము। ఒకసారి మళ్ళీ మనం మూత తీసి కలుపుకుందామండి। 2 టమాటాలు కట్ చేసుకున్నానండి। మనం ఇప్పుడు ఇందులో వేసుకున్నాము। ఇప్పుడు మళ్ళా 1 నిమిషం పాటు ఏంచుకొని మళ్ళా అంతా కలుపుకున్నాక మళ్ళా ఒక్కసారి మనం మూత పెడదామండి। ఒక 1 నిమిషం ఉడికిద్దాము టమాటా ముక్కలు। ఇప్పుడు మళ్ళా మనం మూత తీసి ఒకసారి కలుపుకొని మనం మసాలా పేస్ట్ యాడ్ చేద్దామండి। మసాలా పేస్ట్ అంతా వేసుకున్నాము। ఈ కర్రీ రైస్ లెగ్ గాని చపాతీ లెగ్ గాని అన్నిటికి బాగుంటుందండి। చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మళ్ళా మనము ఇంత మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము। ఇంత కలుపుకున్న తర్వాత మనము ఒక 2 నిమిషం మూత పెట్టి ఉడికిద్దామండి। మూత తీసి ఒకసారి మళ్ళా మనము కలుపుకుందాము। ఈ మసాలా గ్రేవీ ఏగిందండి। ఇప్పుడు మనము మునక్కాళ్ళు యాడ్ చేద్దాము। వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళా మనము అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి। కొంచెం పసుపు వేసుకుందాము। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి। ఇప్పుడు మనము తగినంత salt కూడా యాడ్ చేసుకోవాలి। ఒకసారి మళ్ళా కలుపుకోవాలి salt అంతా వేసుకున్న తర్వాత। మనం ఏ కర్రీ చేసినా గాని మసాలాలు మాత్రమే కొంచెం సిమ్లో పెట్టుకొని ఏంచుకుంటేనే మంచిగా టేస్టీగా వస్తుందండి। ఇప్పుడు మనం ఒక 1 నిమిషం ఉడికిద్దామండి। ఇప్పుడు 1 నిమిషం తర్వాత అలా మనము కలుపుకోవాలి। ఒకసారి కలుపుకొని మనము చింతపండు వాటర్ ను యాడ్ చేసుకోవాలి। తగినంత చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజు ఎంత తీసుకున్నాను। చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళా మనము ఒక 2 నిమిషం ఉడికిద్దామండి। ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి। చింతపండు పులుసు కొత్తిమీర అన్ని వేసుకున్నాం కదండి। మళ్ళా ఒకసారి మనము ఉడికిద్దాము। ఒక 1 నిమిషం ఉడికిద్దాము। ఇప్పుడు మూత తీసి చూద్దాము। మనం ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము మసాలా కర్రీకి। నేనైతే కొంచెం మిక్సీ జార్ లో ఉండే వాటర్ వేసుకుంటున్నాను। ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళా మనం కలుపుకొని ఇప్పుడే ఉప్పు కారం అన్ని చూసుకోవాలండి। చూసుకొని ఇప్పుడు మనం మళ్ళా ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషం ఉడికిద్దాము। ఇప్పుడు మనం మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి। ఇప్పుడు మళ్ళా మనం ఒక 1 నిమిషం పెట్టి ఇప్పుడు ఉడికిపోయిందండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బౌల్ లోకి తీసుకుందాము। ఈ మునక్కాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక్కసారి ట్రై చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।